తిట్లు కేంద్రానికి ఆచరణ మాత్రం మాది. ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం. ఒకటి, వరిని వచ్చే సీజన్లో కొనలేము, వాళ్ళ రిస్క్ మీదనే చేసుకోండి అని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న కేంద్ర సర్కార్ని ఏ స్థాయిలో తూర్పారబట్టారు కేసీఆర్ చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే యాసంగిలో వరి సాగును ప్రోత్సహించవద్దని నిర్ణయించినటువంటి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతోంది. కృష్ణా గోదావరి పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులన్నింటినీ ఆరుతడి పంటలకే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరికి ఇవ్వద్దని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు ఆదేశాలు కూడా వెళ్ళినాయి. అటు యాసంగిలో వరి వేయొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా రైతులకు సూచిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఆల్రెడీ జరుగుతున్న చర్చ చూశాం కాబట్టి వరి వెయ్యొద్దన్నటువంటిది అయితే గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నారు, కానీ ప్రజలు మరి ఏం చేస్తారనేది చూడాల్సింది.